లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లే టార్గెట్గా బీజేపీ ముందుకెళ్తుంది. ఇప్పటికే 9 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మిగిలిన 8 సీట్లపై ఫోకస్ పెట్టింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లిలో బలమైన అభ్యర్థులను పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది. ఇతర పార్టీల నేతలపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు టాక్. 8 బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఆ తర్వాతే అభ్యర్థుల లెక్క తేలనుంది. బీజేపీలో ఎంపీ అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, 8 సీట్లలో అభ్యర్థుల ఎంపిక డీటెయిల్స్ ఏంటి? 8 సీట్ల అభ్యర్థుల లిస్టుకు సంబంధించినటువంటి కసరత్తు కంటే ముందు భారతీయ జనతా పార్టీకి ఒక సమస్య వచ్చి పడింది. అభ్యర్థుల కోసం ఒక 4 పార్లమెంటు కోసం మాత్రం 4-5 పార్లమెంట్ల కోసం అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టింది. అందులో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బలమైనటువంటి అభ్యర్థి లేడనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చర్చ. అట్లనే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి ఈ 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బలమైనటువంటి అభ్యర్థులు కావాలి అని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం వేట మొదలుపెట్టింది. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా బలమైనటువంటి అభ్యర్థి ఉంటే వాళ్ళకు టికెట్ ఇద్దామనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా మనకు ఈ 2-3 రోజులుగా చూస్తున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. సో వరంగల్ ఎంపీ సీట్ ఉంది. వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ను నిలబెడదామని చెప్పి గత కొన్ని రోజుల నుంచి అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్ అభ్యర్థులు ఎవరు అన్నప్పుడు ఆ చర్చ వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనని నిలబెడదాం అనుకున్నారు. సో ఆయన పేరు తెర మీదకి వచ్చినట్టు వచ్చి నిన్నటి వరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెర మీదకి వచ్చింది. సో ఆయనకు టికెట్ ఇస్తారని పార్టీలో ప్రచారం జరిగింది. ఎంపీ లక్ష్మణ్, పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ కూడా ఆయనకు ఆరూరు రమేష్తో ఫోన్లో మాట్లాడినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ నిన్న ఆరూరు రమేష్ ప్రెస్ మీట్ పెట్టి సో వెంటనే ఆయన నేను బీజేపీలోకి వెళ్ళడం లేదు, నేను సో ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉంటాననేటువంటి అర్థం వచ్చే రీతిలో ఆయన మాట్లాడాడు. సో కాబట్టి ఆరూరు రమేష్ ఇప్పుడు పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదు, కాబట్టి ఇప్పుడు బీజేపీకి అభ్యర్థులు కావాలి. ఇక అట్లనే మహబూబాద్ అట్లనే ఉంది పరిస్థితి. మరోవైపు ఖమ్మం కూడా అట్లనే ఉంది. ఇంకొక వైపు ఖమ్మం, తర్వాత నల్గొండ, ఇట్లా ఒక 5 పెద్దపల్లి కూడా అదే పరిస్థితి నెలకొన్నది. సో ఇట్లా ఒక 5 పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కొంత బీజేపీ వేట మొదలుపెట్టింది. మరి చూడాలి ఎవరు భారతీయ జనతా పార్టీలోకి వస్తారు, ఎవరికి టికెట్ ఇస్తారనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక మరోవైపు బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది కూడా తమకే టికెట్ వస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి చాలామంది సీనియర్ నేతల్లో కనపడడం లేదు. సో కొంతమంది అయితే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తమకు టికెట్ దక్కుతుందో లేదో అన్నటువంటి కొంత ఆందోళనతో ఉన్నారు. కొత్త అభ్యర్థులు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సో ఇట్లా చాలామంది అభ్యర్థులు తమకు టికెట్ వస్తుందో లేదో అన్నటువంటి కొంత సందిగ్ధంలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇందాక మనం చెప్పినట్టుగా 5 పార్లమెంటు సీట్ల కోసం మాత్రం బీఆర్ఎస్ నుంచి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఈ 5 పార్లమెంటు సీట్లకు సంబంధించి అభ్యర్థుల కొరత అయితే ఉంది. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు ఎవరు వచ్చినా, రాష్ట్ర నేతలు వచ్చినా ఖచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లను గెలవబోతున్నాం. సో మెజారిటీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 30% మేర ఓట్లతోటి దాదాపుగా 10-12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అన్నట్టు ప్రతి నాయకుడు ఇక్కడికి తెలంగాణకు వచ్చినప్పుడు చెప్తున్నారు. రాష్ట్ర నేతలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ అభ్యర్థుల కొరత మాత్రం 5 పార్లమెంటు నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పటివరకు 9 టికెట్లు ప్రకటించింది, 8 టికెట్లు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా. సో మెయిన్గా 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బలమైన అభ్యర్థులు లేరు అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మరి బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఇందాక మనం చెప్పినట్టుగా వేట అయితే మొదలుపెట్టారు. ఎవరు వస్తారు ఏందనేది మనకు 2-3 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 8 తారీఖున ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. సో ఆ కమిటీ సమావేశం తర్వాత ఎవరికి టికెట్ ఇస్తారు ఏంటనేది 9వ తారీఖు 10వ తారీఖు అభ్యర్థుల ప్రకటన అయితే ఉంటుంది. కానీ 8వ తారీఖు లేదంటే 9వ తారీఖు కల్లా ఎవరెవరు అభ్యర్థులు ఖరారయ్యేటువంటి అవకాశం ఉందనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ చెప్పుడేమో ఖచ్చితంగా 10-12 సీట్లు గెలుతామని చెప్పుకుంటూ వస్తుంది. గతంలో కంటే ఎక్కువగా మాకు మెజారిటీ సీట్లు గెలుస్తాము, మోడీ
మోడీకి ఉన్నటువంటి పాపులారిటీ కావచ్చు, లేదంటే రామ జన్మభూమి విషయం కావచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ పదేళ్లలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మాకు వర్కౌట్ అయితే ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు ఒకవైపు. కానీ సో గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక ఇందాక మనం చెప్పినట్టుగా ఖమ్మం, నల్గొండ, తర్వాత పెద్దపల్లి, మహబూబాద్ ఇట్లాంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితి గ్రౌండ్లో చూస్తే కనుక బలమైనటువంటి అభ్యర్థులు లేరు అనేటువంటి అభిప్రాయంతో బీజేపీలో చర్చ జరుగుతుంది. సో మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది బీజేపీ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ నేతలతోటి ఇప్పటికే కొంతమందితో టచ్లోకి వెళ్ళినట్టుగా పార్టీలో అయితే ప్రచారం జరుగుతుంది, కానీ ఒక్కరు కూడా వచ్చినట్టుగా లేదు. ఇప్పటివరకు అయితే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు, ఒకటి నార్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు, మరోవైపు జహీరాబాద్ నుంచి పార్టీలు కూడా జాయిన్ అయ్యారు, ఆయనకు సీటు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మిగతా పార్లమెంటు ఇందాక మనం చెప్పినటువంటి 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి బీఆర్ఎస్ నుంచి ఎవరిని తీసుకురాబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తానికి 8వ తారీఖున జరిగే బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత దీని మీద ఒక క్లారిటీ వస్తే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే కొంత సీక్రెట్గా ఈ అంశాన్ని పెడుతున్నారు కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు బీజేపీలోకి రాబోతున్నారు. సో ఈ విషయం మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ పార్టీలో మాత్రం ఎవరెవరు వస్తున్నారు అనేది మాత్రం చెప్పడం లేదు. అది కొంత సీక్రెట్గా అయితే వస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కొంత బీజేపీకి లాభమైనటువంటి ఆలోచనలతోటి బీజేపీ రాష్ట్ర నేతలు ఉన్నారు. మరి చూడాలి ఈ 2-3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా మిగతా సీట్ల విషయానికి వస్తే మెదక్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రఘునందన్ రావు వర్సెస్ గోదావరి అంజిరెడ్డి పేరును ఈ మధ్యనే తెర మీదకి తీసుకొచ్చారంటున్నారు బీజేపీలో. నిన్న ఆయన పటాన్చెరు మోడీ సభకు కూడా గోదావరి అంజిరెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ భార్య ఏమో గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు. సో అట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఒక టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక మహబూబ్నగర్ విషయం మనకు తెలిసినటువంటి విషయమే, మహబూబ్నగర్ కూడా అటు డీకే అర్ణ, శాంతికుమార్, జితేందర్ రెడ్డి మధ్య పోటీ నడుస్తుంది. మరి అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారనేది మనకు 8వ తారీఖు లేదా 9వ తారీఖున ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీలో ఈ 8 టికెట్ల విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు. సో ఫైనల్గా ఎవరి వైపు చూస్తారు, ఎవరికి టికెట్ ఇస్తారనేది మనకు 2-3 రోజుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది.